హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. నేను మీ చంద్రశేఖర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే జబర్దస్త్ ఉన్నా, మీరు కూడా బాగున్నారనే హోప్. ఓకే, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి, అంటే మనకు బతుకమ్మ అయితే స్టార్ట్ అయింది కాబట్టి దేవి శరవణ రాత్రులు అయితే మా అక్కడ స్టార్ట్ అయినాయి. 4 ఇయర్స్ నుంచి వెళ్ళి పెట్టలేదు. ఇయర్ గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ చేస్తారు, చాలా పెద్ద మొత్తంలో, చాలా అంటే చాలా బడ్జెట్తో, బాహుబలి రేంజ్లో అన్నట్టు అట్లా తీస్తారు. ఎందుకంటే ఇయర్ చాలా అంటే చాలా పెద్దది, ఆ రేంజ్లో చేస్తారు. చూస్తారు కదా మీరైతే డెకరేషన్ ఎంత బాగుందో. ముందరే కనిపించేది లోపలికి వెళ్ళడానికి మీకు మొత్తం చూపిస్తా, చూస్తే మీకు అర్థమవుతుంది ముందట ఎందుకు పెట్టారేం కదా. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, వర్క్ అయితే జరుగుతుంది. మీకైతే వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్లోనే సామాన్లన్నీ తీసుకొస్తారు. స్టాండ్లు ఉన్నాయి చూడండి, క్లాత్ అన్నీ పడేశారు, చేస్తారు ఇక వాళ్ళే. ఇదైతే నేను ఎంగిల్పూ బతుకమ్మకి ఇంకా 2 రోజులు ఉందనగా స్టార్ట్ చేశారు. సో అప్పుడు చూసిన వీడియో ఇంకా మీది స్టార్ట్ కాలేదా, ఇంకా ఎండ్ అవ్వలేదా, మీది మొత్తం కంప్లీట్ ఎప్పుడు అవుతుందా అని మీరైతే క్వశ్చన్ చేయకండి. అది శంకరుడు అయితే కనిపిస్తుంది కదా, సో లార్డ్ శివన్ అయితే ముందడ పెట్టేస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన పాత వీడియోలో ఉంది కదా, మన దీపారాధన రోజు పెన్షన్ వాటర్ వస్తాయి, సేమ్ అలాంటిదే అనమాట. మీకు ముందడ కనిపించే ఏరియా మొత్తం కవర్ చేస్తారు. ప్రజెంట్ అయితే వాన వస్తే వాటర్ అనేది వాటి కింద మనకు వెళ్ళిపోకుండా అట్లా చుట్టూ అయితే మట్టి పోపిస్తున్నారు. చూడండి ఎంత పెద్దగా చేస్తారో. ఇది హాల్ అన్నమాట, అంటే ముందట వచ్చే ఏదైనా మనకి ఇప్పుడు అన్నదానం అయినా కానీ లేకపోతే ఏదైనా పూజలు చేపిస్తే ఆ ఏరియాలో చేయడానికి మళ్ళీ ఆ టైంలో ప్రత్యేకంగా టెంటులు గింట్లు కాకుండా డెకరేషన్లోనే మిక్సింగ్తో దాన్ని చేస్తున్నారు. డెకరేషన్ చేసింది అయితే పూల్ చేయి దంతల పెళ్ళే. మీకు నెంబర్ లాస్ట్లో స్క్రీన్ మీద స్క్రోల్ అవుట్ చేస్తా. ఏదైనా ఈవెంట్స్ ఉంటే చెప్పండి, చాలా గ్రాండ్గా చేస్తాడు, బడ్జెట్ కూడా అదే రేంజ్లో అవుతుంది, చూసి తీసుకుంటాడు. కాకపోతే డెకరేషన్ మాత్రం బిందాస్ ఉంటుంది, ఆయనకు పెడితే కథం వదిలిపెట్టుకోవచ్చు నమ్మకం, అంత బాగా చేసిస్తాడు. ఆయన మాట ఇవ్వడు, మాటిస్తే వేరే తీరు ఉంటుంది. సో చూసారుగా లోపలైతే ఇందులో వాడేటి మ్యాక్సిమం ఒక 30% మెటీరియల్ కొత్తగా ఈ యొక్క దేవి శరవణ రాత్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. సో వర్క్ వాళ్ళు డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నారు. కనిపించే వాడి పేరు లడ్డు, నాకు వాడి పేరు అంతే తెలుసు. సో వాళ్ళు ఉండి నైట్ నుంచే నిద్రలేదంట, వాళ్ళకి నైటే చేశారంట ఇదంతా. చూసారు ఐడల్స్, వెంకటేశ్వర లార్డ్ వెంకటేశ్వర ఐడల్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఇంకా డెకరేషన్ అయితే మీకైతే 100కి 100% అయితే కాలేదు, జస్ట్ ఫర్ అది ఒక 50% అయింది. ఇంకా డెకరేషన్ చాలా చేయాలి వాటిని. మీకు చూసారు కదా ఫాంటాలు వేసారు, అదంతా ఫాంటాల్ ఏరియా. మీకు కనిపించేది దేవిని, అంటే లార్డ్ దేవిని పెట్టే ఏరియా అన్నమాట. అలా చూడండి, ఈ గ్రీన్ ఉంది కదా, ఇది ఆకు టైప్ అన్నమాట. దీన్ని దేవుని యొక్క బ్యాక్ సైడ్ అనేది మన గ్రీనిష్ రావాలనే ఉద్దేశంతో అది పెడుతున్నారు. కనిపిస్తుందా మీకు? చూపిస్తుందా కదా, అది మొత్తం ఫుల్గా డెకరేషన్ అయిపోయినాక మీకు మళ్ళీ ఒక వ్లాగ్ తీస్తా కంపల్సరీ. ఎంగిల్పూ బతుకమ్మ అయిపోయిన తెల్లారి మా అన్న వాళ్ళందరూ, అంటే దీన్ని స్పాన్సర్ చేసేవాళ్ళు, అంటే దీన్ని ఇప్పుడు చేసేవాళ్ళు అందరూ మాలేసుకుంటారు. సో ఆ రోజు నువ్వు పెద్దదైతే వ్లాగ్ తీస్తా, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ అట్లా, ఆ రోజు చూస్తా టైంను బట్టి. చూడండి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చినా డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ పెట్టేటియే. లార్డ్ శివ, కృష్ణ, లార్డ్ కృష్ణ అండ్ మనకు సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మీకు అవతల పక్కకి వెళ్ళి ఉతల పక్కకు చూపిస్తాం మీకు ఎంత పెద్దగా ఉందనేది. అంటే మా ఇప్పుడు పైన దేవుడు ఉండే ఏరియా వరకు వెంకటేశ్వర స్వామి అది కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏరియా మొత్తం ఓన్లీ టెంపుల్ మందిర్ అన్నమాట, దేవుణ్ణి పెట్టే మందిర్ వరకే ఆ ఏరియా. అవతల మనకి ఇందాక మనం చూసింది ఏదన్నా మనకు పూజలో లేకపోతే సంథింగ్ ఏదైనా చేయడానికి అది మనకు హాల్ ఏరియా టైప్ అన్నమాట. మీ మళ్ళీ చెప్తున్నా డెకరేషన్ అయితే కాలే, మొత్తం 60% డెకరేషన్ అయింది. ఫుల్గా డెకరేషన్ అయిపోయినాక మీకు కంపల్సరీ మళ్ళీ వ్లాగ్ తీసి చెప్పిస్తాను నేను. దేవుని పెట్టే రోజు బాక్సులు చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర వాడెత్తున్నాయి ఆ బాక్సులు. మండపం ఓ రేంజ్ వేసిండు అంతా, అది ప్లాస్టిక్ది, పచ్చిపూలది అయితే కాదు. సో నవరాత్రులు ఉండాలి కాబట్టి నవరాత్రులు 11 రోజులు ఉండాలని. అన్న పేరైతే పూర్ణ అన్న, మా డోర్నకల్ నియోజకవర్గానికి బీజేపీ ఎలక్షన్ కన్వీనర్, అన్న చేతుల మీదనే జరుగుతుంది. ఓకే, బాయ్ బాయ్, ఫుల్ వీడియోలో కలుద్దాం.